హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మోమ్ ఛానల్. ఈరోజు చాలా ఈజీగా ఇంట్లో పాలకూరను కుండీలో ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ పాలకూర విత్తనాలు అండి, ఇవి ఒక ప్యాకెట్లో మనకి 3 టైమ్స్ వస్తాయి. సో మనకు కావాల్సినన్ని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా 24 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. 24 గంటల తర్వాత వీటిని ప్రిపేర్ చేసుకున్న మట్టిలో ఇవి పై పైన చల్లుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక లేయర్ పల్చటి లేయరు మట్టిని వేసి వాటరింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మట్టిలో ఏమేమి కలుపుకోవాలి అంటే కనుక నార్మల్ మామూలు మట్టి ఒక 70% తీసుకుంటే అందులో ఒక 10% కౌడంగ్, ఒక 10% వర్మీ కంపోస్ట్, ఒక 10% ఇసుక లేదా కోకోపీట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కుండీలో తీసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న సీడ్స్ అన్ని ఈ విధంగా వేసుకొని వాటిపైన మళ్ళీ ఒక పల్చటి లేయర్ మట్టిని వేసుకొని ఈ విధంగా చేయి అడ్డుపెట్టి వాటరింగ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇవేమి లేవు, మరి వర్మి కంపోస్ట్ కావడం ఏమి లేవండి అంటే కనుక పర్లేదండి, మామూలు మట్టితో మట్టిలో అయినా మనం వీటిని ఈ సీడ్స్ని అంటే ఈ పాలకూరను మనం గ్రో చేసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే ఈ సీడ్స్ని మనం నానబెడితే ఇవి త్వరగా జర్మినేట్ అవుతాయి. అలానే ఈ కౌడంగ్ అలానే వర్మి కంపోస్ట్ వేయడం వల్ల ఏంటంటే మన పాలకూర క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా బాగుంటాయి. సో చూసారు కదా, 26 రోజులకి 26 డేస్కి ఈ విధంగా ఉందండి పాలకూర. సో ఇప్పుడు ఇక 26 డేస్ నుంచి 30 డేస్ లోపు మీకు కావాలంటే మీరు వీటిని హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. సో నేను 30 డేస్ వరకు వెయిట్ చేశానండి, సో మీకు చూపించడం కోసం. సో అంతేనండి, వీటిని మనం కట్ చేసేసుకొని మనం వాడుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు మనం వేళ్లతో సహా వీటిని మనం తీసేస్తూ ఉంటాము, బట్ పాలకూరని ఈ విధంగా కట్ చేసేసుకొని మళ్ళీ కొంచెం వాటికి ఫుడ్ అంటే వర్మి కంపోస్ట్ యాడ్ చేసి వాటరింగ్ చేసుకుంటే కనుక మళ్ళీ వాటి నుంచి మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది, పాలకూర మళ్ళీ గ్రో చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 టైమ్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అయిపోయింది, మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైం వచ్చే వరకు ఉంచుకొని ఆ తర్వాత వాటిని వేళ్లతో సహా తీసేసి మళ్ళీ మనం ఆ సీడ్స్ని మళ్ళీ నానబెట్టుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేయవచ్చు. అలానే వాటరింగ్ అండి, సమ్మర్ కాబట్టి వీటికి మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల కూడాను సరిపడ వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. లేదంటే కనుక ఒక పూట మిస్ అయినా కూడాను ఇవి వడిలిపోతూ ఉంటాయి. సో అదండి, చూసారు కదా మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మన చేతులతో మనం సీడ్స్ వేసుకొని పాలకూరను ఇంట్లో కుండీలో ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా మనం గ్రో చేసుకోవచ్చు. సో అంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.